చూడండి ఇక్కడ. సో ఆయన సాధారణంగా ఒక పసుపుల కాపురం చెప్తున్నారు అలాంటిది. ఇది మనం ఎక్కువగా ఫ్రూట్స్ లేదనుకుంటే మార్కెట్లో చూస్తూ ఉంటాము అనౌన్స్మెంట్స్ కింద. కానీ ఈయన కాస్త టెక్నాలజీని ఇక్కడ కూడా ఉపయోగించి ఈయన చేసే పని దగ్గరే ఎంజాయ్ చేయడం కోసం ఎంత మంచిగా సెట్ చేసుకున్నారో చూడండి. ఆయనతో ఒకసారి మాట్లాడిద్దాం. మీ పేరు? చిరంజీవి అండి. చిరంజీవి, అబ్బా జోష్లో అసలు తగ్గేదే లేక పేరుకు తగ్గట్టుగా మీలో జోష్ ఉంది. మీది ఊరేనా? కొత్తూరు మండలం, బారాపురం. కొత్తూరు మండలం. ఇక్కడ ఎక్కడ ఉంటారు? ఇక్కడ కాల్టలు ఉంటాను. ఓకే, ఇదేంటి మైక్ బాగుంది, ఎలా సెట్ చేశారు? ఏంటి, మీరే చేశారా? మీరే చేసుకున్నారు? ఎవరు ఇచ్చారా? మేమే కొనుక్కుంటాం. కొనుక్కొని ఎలా చేశారు? సాధ్యం పెట్టుకుని పాడించుకుంటాం. సాధారణంగా ఫోన్ లో పాటలు వింటాము లేదనుకుంటే టేప్ రికార్డ్ చూసాము. కానీ ఇలాంటి దగ్గర మీరు చక్కగా పశువుల్ని ఇటు మేపిస్తూ మీరు కూడా ఎంజాయ్ చేస్తూ స్టెప్లు వేస్తున్నారు. నేను చూసేసరికి బాగా డాన్స్ వచ్చా? వచ్చు. డాన్స్ కూడా బాగా చేస్తారా మీరు? మామూలు చిరంజీవి, వెంకటేష్వి, నాగార్జునవి, డీజే కూడా ఉంటే ఇంటి కూడా ఉంటే పెద్ద సెట్ ఉంటుంది. ఇంటి దగ్గర పెద్ద సెట్ ఉంటుంది, డీజే ఉంటది, ఆటో డీజే. ఈ పని ఇదే పనా మీకు, ఇంకేమన్నా పని చేస్తారా? ఇదే పని కానీ ఇంకా ఏదో చిన్న చిన్న పాగలకి వెళ్తే వెళ్తుంటాం. చూడడానికి కూడా వెళ్తుంటాం. ఆడుతుంటాం. స్టేజ్ మీద పాటలు కూడా పాడతారా? పాడగానే ఆడుతాం. చిరంజీవి, నాగార్జున అట్లా ఏం లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఆడతాం. పవన్ కళ్యాణ్ కూడా ఆడతారు. భలే జోష్ గా ఉన్నారు ఈ ఏజ్ లో కూడాను. అసలు అంత ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు తెలుసా మీ పనిని? నిజంగా చూస్తే చాలా హ్యాపీగా ఉంది. మీ ఉన్న దాంట్లో ఎంత మంచిగా ఎవరు లేరండి, తిరగడం ఉండడం వెనక. మీకెవరు కుటుంబ సభ్యులు ఎవరు లేరా? ఉన్నారు, ఒక 20 సంవత్సరాలు చనిపోయినారు. వెనక చూస్తుంటాం. చిన్న చిన్న పాగలకి వెళ్తే ఒక 1000-2000 వస్తుంటది. మీరు ప్రోగ్రామ్స్ కూడా వెళ్తారా? చిన్న చిన్న నీటికి వెళ్తుంటది, నాటకాలకి, బుర్రకథలకి వెళ్తుంటామా, ఆటలాడుకుని డాన్స్ లేకుని మళ్ళీ ఇప్పుడు 5 గంటలకు 6 గంటలకు ఇంటికి వచ్చేస్తాం. ఇప్పుడు మీరు ఎవరింటి దగ్గర ఉంటున్నారు? పేషెంట్ గారి ఇంటికి ఉంటాం. ప్రెసిడెంట్ గారి ఇంటి దగ్గర అక్కడ పని చేసుకుంటారు. పాల్ కేంద్రం ఉంది కదా, ఏదరి ఉంది కదా అక్కడ. సరే, ఇది ఎలా సెట్ చేశారు? కట్టిసాము, కట్టి వచ్చాయి. కార్డు పక్కన ఉంటుంది. గట్టి మాట్లాడి ఏం చేశారు, ఎలా ఎలా అరేంజ్ చేశారు దీన్ని? కట్టిసామండి, కట్టి కార్డు పెట్టుకున్నాం. సరే, మరి ఏం చేయాలి, దాని పని ఏం లేదు. అంతే అంతే. ఏం కార్డు పెట్టారు? మెమరీ కార్డు. మెమరీ కార్డు దీనిలో చక్కగా సెట్ చేసుకున్నారు. పాటలన్నీ మీ టేస్ట్ కి తగ్గట్టు పెట్టుకున్నారు? ఉంటాయి, కొత్తలు, పాతలు, డీజే, సింగిల్ అన్ని ఉంటాయి. అన్ని ఉంటాయి. మీరు మంచిగా డాన్స్ చేస్తారని విన్నానే, మరి నాకు మా కోసం ఒకసారి డాన్స్ చేసి చూపిస్తారా? మీకు ఎవరు లేరు అంటున్నారు కదా, మరి ఉదయం లేచిన దగ్గర నుంచి అసలు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు? కళ్ళలో ఉంటాం, తెలవలేసి పాలు చేస్తాం, అటు కూడతాము, ఆవులకి వస్తాం. అదే పని. మీకు ఆవులతోనే మంచిగా టైం పాస్ అవుతుంది. మీ ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? మరి ఫ్రెండ్స్ ఎవరు లేరు. మైక్ సెట్టే ఫ్రెండా మీకు? ఇదే మీ ఫ్రెండా? తోడు. తోడు మీకు? చేస్తాం. ఎక్కడ ఉన్నా దాన్ని మాత్రం ఆన్లైన్ ఉంచుతారా? ఎక్కువ ఏ పాటలు వింటారు? బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జునవి. ఎప్పటి నుంచి మీకు ఈ పాటలు అంటే ఇష్టం? చిన్నప్పటి నుంచి, ఒక 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుంచి. ఇవి రాకముందు మరి ఎలా వినేవాళ్ళు? చిన్న బాక్సులు ఉండేవి, వాటికి ఛార్జింగ్. ఏం బాక్సులు? ఓకే, చిన్న బ్లూటూత్ బాక్సెస్ లో ఉండేవి, అందులో వినేవాళ్ళు. ఏ దండి ఎందుకు దీనికి షిఫ్ట్ చేశారు? అదే, అవి మానేసి ఇవెందుకు వాడుతున్నారు? ఇప్పుడు తక్కువ కదా, అవి ఎక్కువ సేపు ఉండవు, అవి ఎక్కువ సేపు పవర్ కాయవు. దీనికి కూడా ఛార్జింగ్ పెడతారా? దీనికి ఛార్జింగ్. సెల్ పిన్నే, ఫోన్ పిన్నే, దానికి కూడా పెడతారు. ఏది మీ దగ్గర ఏ ఫోన్ ఉందండి, చూపించండి. ఫోన్ లేట్ ఉండవండి. ఫోన్లు ఏం లేవు. ఇదే మీ ఫ్రెండ్? ఇదే. అబ్బా, మరి మీరు బాగా డాన్స్ చేస్తారన్నారు కదా, ఏదో ఒక మంచి పాటకి డాన్స్ చేసి చూపించండి మాకు. ఎప్పుడు ఇంత ఆనందంగా ఉంటారా? ఎప్పుడు సరదాగా ఉంటాం. ఏం కష్టాలు లేవా జీవితంలో? ఏం ఉండదు, అది దేవుడు ఉండాలి, మనం ఏం చేయలేము. ఉన్న పట్టించుకోరా? పట్టి మనం ఏం చేయగలం, ఉన్నాళ్ళు హాయిగా ఉండాలి. సరదాగా ఉంటాం. చాలా మంది
వాళ్ళకి ఏం కష్టం చిన్న కష్టం వచ్చినా అసలు సాడ్ ఫీల్ అయిపోతారు కదా ఏం చెప్తారు వాళ్ళందరికీ మీరు ఎంత ఆనందంగా ఉన్నారు దేవుడు తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతే లేకపోతే లేదు సో ఎప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము అడగంగానే మాకు మీ టాలెంట్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో యస్ చూసారు కదా నిజంగా లైఫ్ అనేది చాలా చిన్నది అంటారు కదా ఉండే ప్రతి మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి అంటారు కానీ అఫ్ కోర్స్ మనకు ఉండేటటువంటి ప్రెజర్స్లో మనం బేసికల్లీ మన లైఫ్ ఏంటి అనేది మర్చిపోతాం బట్ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఈయనకుండే కష్టాలు ఈయన చెప్తా ఉంటే నిజంగా అయ్యో అనిపించింది కానీ ఆయన మాత్రం ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉండాలి దేన్ని మనం మార్చలేం కాబట్టి అంటున్నారు అసలు కుటుంబ సభ్యులు ఎవరూ లేరంటున్నారు అందరూ 20 ఏళ్ల క్రితమే ఈయన ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటున్నారు అయినా సరే తనకు తోచిన పనిని చేసుకుంటూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో చూసారు కదా